రాష్ట్రంలో త్వరలో గ్రూప్ ఫోర్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో శారీరక దృఢత్వ శిక్షణ పొందుతున్న కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగార్థులకు పాలు పండ్లను పంపిణీ చేశారు రాష్ట్రంలో ఇప్పటికే పదిహేడు వేల పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని త్వరలో మరో రెండు వేల పోలీసు ఉద్యోగాలు ఇస్తామని మంత్రి తెలిపారు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అగ్నిపథ ఆర్మీ నియామకాలకు యువత ముందుకు రావడం లేదని విమర్శించారు నాలుగేళ్ల కాంట్రాక్ట్ తో ఉద్యోగాలు భర్తీ చేయడంలో కేంద్రం విఫలమైందంటూ దుయ్యబట్టారు ఉద్యోగం తర్వాత భద్రత కోసం పింఛను సైతం లేదన్నారు గ్రూప్ ఫోర్ ఉద్యోగాల్లో స్థానికులకే తొంభై ఐదు శాతం ఉద్యోగాలు లభిస్తాయని మంత్రి వెల్లడించారు